అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన వీడియోలు నేరుగా మీకు వస్తాయి. అలాగే లీగల్ విషయాలు ఏంటంటే అందరికీ కూడా షేర్ చేయాలి. చట్టాలమే అందరికీ అవగాహన ఉండాలి కాబట్టి అందరికీ షేర్ చేయమని నేను కోరుతున్నాను. ఈరోజు ఒక చిన్న డౌట్ కానీ అందరికీ ఉంటుంది. లాయర్ గారి నుండి నోటీస్ వస్తే తీసుకోవాలా తీసుకోకూడదా, కోర్టు నుండి నోటీస్ వస్తే తీసుకోవాలా తీసుకోకూడదా, కోర్టు నుండి ఎవరో మనిషి వచ్చారు నోటీస్ ఇవ్వడానికి అంటే దాగోవడం, ఇలాంటివి సహజంగా అందరూ చేస్తున్నటువంటి పనులు. కానీ అది నిజం ఎంతవరకు ఇబ్బంది ఉంది, దానివల్ల తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అన్న విషయాలు మీకు తెలియజేస్తాను. లాయర్ గారు ఒక ఆయన నోటీస్ పంపించారు. ఓ నోటీస్ వచ్చిన వెంటనే ఎక్కడి నుండి వచ్చింది, లాయర్ గారి దగ్గర నుండి వచ్చింది అంటే తీసుకొని ఎక్నాలజ్మెంట్ మీద సంతకం పెట్టి తీసుకొని చింపి చదవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే లాయర్ గారు ఏమని నోటీస్ పంపించారు, ముందస్తుగా మీకు తెలియజేయడం మీ మీద ఎటువంటి కేసు అయిపోతున్నారు అనేటువంటి విషయం. ఇగో మీరు 100,000 రూపాయలు పలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు, దానికి 2 రూపాయలు వడ్డీ, ఇంత టోటల్ ఎంత అయింది, ఇన్ని సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నారు, వీళ్ళు సాక్షులు ఉన్నారు, ఇవన్నీ వివరాలు అందులో ఉంటాయి. అది ఎంతవరకు నిజమో అబద్ధం అన్నది మీరు వేరే చేసుకుని మీ లాయర్ ద్వారా రిప్లై నోటీస్ ఇవ్వాలా, లేదంటే ఇవ్వవలసి ఉంది మేము అంత ఇవ్వవలసి లేదని మీరు మాట్లాడుకుంటే చాలా మంచి విషయం. కోర్టు దాకా వెళ్ళకుండానే కేసులు సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ కోర్టు నుండి నోటీస్ వచ్చింది, కోర్టు నుండి కోర్టులో కేసు వేశారు, కోర్టు నుండి పోస్టుల ద్వారా ఒకటి వస్తుంది, పోస్ట్ వాడు తీసుకొచ్చి ఇస్తాడు నోటీస్ లాగే, అది ఎక్కడ ఎలా ఉంటుందంటే కోర్టు స్టాంప్ వేసి ఉంటుంది, అది కూడా తీసి చూస్తే అందులో నోటీసులోని లేదా సమన్ అంటారు, సమన్లోని కేసు తాలూకా నెంబరు, మీరు హాజరవ్వాల్సిన తేదీ, ఏ కోర్టులో ఈ కేసు వేశారు, ఈ 3 వివరాలు ఖచ్చితంగా మీకు తెలుస్తాయి అందులో. ఆ కోర్టుకి వెళ్ళి ఆ డేట్కి మీరు నిలబడితే మీ పేరు పిలుస్తారు, మీరు హాజరయ్యి లాయర్ గారిని పెట్టుకుంటామని కానీ కాంప్రమైజ్ అవుతామని కానీ లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ జడ్జి గారికి చెప్పొచ్చు. అలా కాకుండా పోస్టుల ద్వారా వచ్చిన నోటీస్తో పాటు ఒక వ్యక్తి అమీర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే మీ మీద కేసు వేసినటువంటి కాగితాలు మీరు అలాగే సమన్లు పట్టుకొని మీ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు కూడా మీరు ఆయన చెప్పిన దగ్గర సంతకం పెట్టి ఆ సమన్లో కాగితాలు తీసుకుంటే ఎవరు కేసు వేశారు, ఏమని కేసు వేశారు అనే పూర్తి వివరాలు, ఏ కాగితాలు వాళ్ళు దీనికి ప్రూఫ్గా పెట్టారన్నది కూడా మీకు అతను ఇచ్చేస్తాడు. అలాంటి ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నానంటే మీ మీద ఎటువంటి కేసు పెట్టారన్న విషయం మీకు తెలుస్తుంది. ఒకవేళ తీసుకోలేదు, లాయర్ నోటీస్ తీసుకోలేదు, మళ్ళీ తిరిగి లాయర్ గారికి వెళ్ళిపోద్ది, నోటీస్ తీసుకోలేదు కావాలనే తీసుకోలేదు, రిఫ్యూజల్ అని రాస్తారు. అలాగే కోర్టు నుండి వచ్చిన సమన్లు కూడా మేము తీసుకోను అంటే రిఫ్యూజన్ రాస్తారు. రిఫ్యూజన్ రాస్తే మీకు ప్రమాదం ఏంటంటే మీకు తెలిసే తీసుకోలేని కారణంగా ఎక్స్పార్టీ చేస్తారు. ఎక్స్పార్టీ చేసి కేసు వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చేస్తారు. కేసు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కేసు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఒకవేళ మీరు లేరు ఇంట్లోని, తీసుకోలేదు, లేకపోతే ఏదో జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ కేసు తాలూకా వివరాలు పేపర్లో ప్రచారం చేస్తారు. ఆ పేపర్లో ప్రచారం అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది మీ కేసు ఉందని, మీ మీద కేసులు వేశారని. అప్పుడు కూడా మీరు హాజరవ్వకపోతే మీ మీద మీకు పరోక్షంగా అతనికి మీ పరోక్షంలోనే అతనికి తీర్పు చెప్పడం జరుగుతుంది కోర్టు. అందుకే లాయర్ గారి దగ్గర నుండి కానీ కోర్టు నుండి కానీ సమన్లు వస్తే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, ఆ టైం కోర్టుకు హాజరవ్వాలి. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం, అందరికీ కూడా షేర్ చేస్తారని నా మనవి. జై హింద్, భారత మాతా కీ జై.